நான் எவருக்கு போகறேன் அம்மா? பாட்டு பாடு பாரு. அதேடு பாதாரு, டப்பிஸ்தே நேன் மாத்திரம் கும்மித்தின்தனும். అయ్యల్లారా ఆకారంలో మగవాడు, అభినయంలో ఆడదే. అందుకే ఈ అందం చూస్తే ఆ బావగారు 10 రూపాయలు ఇచ్చారు నాది. ఆహా, అందుకే ఇది ఎవరి దగ్గర ఉంటే వాళ్ళది. నాది చెబుతుంటే చూసారా, అందుకే ఈ డబ్బు ఆ టిప్ ఆపిస్తుంది అన్నారు. పడకలాగానికి వచ్చావు. తమ పేరు అంతవరకు వచ్చిందన్న మాట. మన పేరు తుమ్మురుడు. లేదు వాణి ఉంది, దాని మొగుణ్ణి నీ భావం. అది కాదు బావా, నీ చలోక్తులు విని చాలా కాలమైంది కదూ, అందుకనే ఒక చిన్న నాటకం ఆడా. అయితే తెలిసి తెలియనట్టు నటించావన్నమాట. సరే సరే, ఇక్కడ ఒక క్షణం ఆగడానికి వీల్లేదు. పంచమ స్థాయిలో ఇంటికి పరిగెత్తాలి. జై శ్రీమద్ర మహారమణ గోవిందో. రేయ్ తుమ్మురుడు, ఎందుకు మరి ఇక్కడ భజన మాట? అక్కడ నాకు జరిగే భజన అనగా, వెంటనే మా మురళిని ఇంటికి తీసుకోకపోతే మా అత్తగారు మా ఆవిడ నాకు చేస్తారు భజన. ఏం మురళి? అవునవును, పంచమ స్థాయిలో కాదు కాదు, సప్తమ స్థాయిలో. పద పద మురళి. లేకపోతే నాట్యమా? నాట్యం ఆంగిక అభినయంతో పాటు శరీర ఆరోగ్యానికి కూడా సరిపడే సరుకుందన్నమాట. ప్రతిరోజు నాకు ఇలా సాధన చేయడం అలవాటు బాబా. అయితే మురళి, అసలు పట్టణం వెళ్ళి హఠాత్తుగా ఊర్లో ఊడిపడడానికి అర్థం? వ్యర్థమైన మాటల కన్నా పనులు చేసి చూపించడం మంచిదని. రుచి కోటలు రాయిందనే? అది కాదు బావా. ఏది కాదు బావా, కళారంజన్ అనే అమ్మాయికి ఎంతో కష్టపడి నాట్యం నేర్పాను. పేర్లో కూడా వచ్చింది. కానీ ఒక నాట్య ప్రదర్శనలో నా వాయిద్యాన్ని తగిన అడుగులు వేయలేక నాది తప్పను. నీదే పైగా లై తప్పింది. అయితే ఆ అమ్మాయి నృత్యంలో మధ్యమ స్థాయిలో ఉండగానే పంచమ స్థాయిలో పడ్డారని గర్వించిందన్నమాట. ఆ గర్వాన్ని అంతాలనే ఆమె నాట్య మండలి విడిచారు. తన లాంటి మరో నాట్యకర్తను సృష్టించడానికి సవాల్ చేసింది. సృష్టించామని ఓడిస్తాను సవాల్పై సవాల్ చేసి వచ్చాను. సభాష్ మురళి, సభాష్ అంటే కాదు బాబా, ఈ ఊళ్ళో ఎవరైనా నాట్యం నేర్చుకునే ఆడపిల్లలు ఉన్నారా? సరేలే, ఈ ఊళ్ళోనా? మనం వెళ్ళి మీ అమ్మాయికి నాట్యం నేర్పిస్తామని అడిగామనుకో, కర్ర తీసుకుని మన ఒంటి మీద ఒకటే కథకళి కథకళి కథకళి. బావా, ఆ మేళం అదే? అది దొంగర వాళ్ళ ఆట. అందులో ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు మురళి, బ్రహ్మాండంగా ఆడతారనుకో. అంత బాగా ఆడతారా? అయ్యో నా మొహం లే, ఏ చెట్టు లేని దగ్గర ఆరు చెట్టే మహావృక్షం అన్నారు. అలాగే పెరడు చెట్టు కూడా వైద్యాన్ని పనికిరాదు అంటారుగా. అయితే ఈ పెరడు చెట్లు పనికొస్తాయి సార్? అదే ఈ అమ్మాయిలు పనికొస్తారంట, చూడాలిగా బాబా. సరేగా తీసుకోండి. ఎందుకమ్మా కోపం? అర్థం చేసుకోవాలి. సరేలే, నాకు నిద్ర. ముందు లడ్డు తింటేనే. సరే ఇక చెప్పండి. లడ్డు నోట్లో పెట్టి మాట్లాడమంటే ఎలా మాట్లాడను? పైగా నవ్వుతావు. మళ్ళీ వచ్చిందా కోపం? వాణి, నువ్వు నా వీణా పాణివై, ఆ వీణ మీద 4 మెట్లు నొక్కావంటే ఇదేనా మీ కోరిక? సరే, అంతకంటే ఇంకేముంది? ముందుగానే తెలుసు, సింహరాజు గారు ముందు మన దర్శనం చేసుకుని ఇక్కడికి వచ్చారు. ఇలా రండి, ఇలా రాండి.
ఒళ్ళి కూడా లేదు. ఈశ్వరేమో దొమ్మరు కూడా పట్టుకొని పాడినా పాడతారే. జిమ్మి సోని మురళి త్వరగా త్వరగా. అంతే మా మురళి గారు ఉండే ఇల్లు ఇదేనా? ఎవరమ్మా నీవు? ఆయనతో నీకేం పని? చాలే సరసాలు, ఆయన మా గురువు గారు అయితేను. ఇంతకీ నీ పేరు చెప్పేటమ్మా? అమ్మాయి అంటావేంటబ్బాయ్? నా పేరు రామప్ప అయితేను. పేరుకు తగినట్టుగా ఉంది అప్ప. రామప్ప నీ జత ఇక్కడ ఎవరు లేరు, వెళ్ళరా నాయన. ఊరుకో అన్నయ్యా, వారి కోసం వచ్చిన వాళ్ళను పమ్మనొచ్చా? ఉండి రామప్ప, ఆయన ఇప్పుడే వస్తాడు. ఆడవాళ్ళకు ఉండే పాటి జ్ఞానం ఈ మగాడికి లేకపోయా ఏ లాభము? నువ్వు ఆ రెండు కాదుగా అనగా చాలేదు సరసం. అక్క నీ పేరు? జిమ్మి. అబ్బా గుమ్ముగా ఉంది చెల్లి. మరి నీ పేరు? సోని. సోని తేనెలా ఉంది. మా మురళి గారేగా మీకు కూడా గురువు. ఆయనకి నేనంటే ప్రాణం. ఆయన ఒక్క క్షణం కూడా విడిచిపెట్టి ఉండలేకపోయేవాణ్ణి నేను. పెళ్లి చేసుకోలేకపోయావు? అబ్బా చూడక్క ఇబ్బుల్లాడు. ఊరుకన్నయ్య మరి నువ్వు మీ ఇల్లు ఎక్కడ రావప్ప? ఇల్లా వాకిలా, ఆ సుప్పనాథ కళారంజన్ దగ్గరగా ఉండేవాణ్ణి. మురళి బావ గారు అంటే నాకు ఇష్టం అని తెలిసి నన్ను ఇంట్లోంచి గెంటేసింది. అందుకని ఇక్కడ ఊడిపడ్డావు? అవును బావగారు. ఎవరు రావప్ప? ఏమిటి ఎలా ఊడిపడ్డావు? మీరు ఇక్కడికి వచ్చినట్టు తెలిసింది. మిమ్మల్ని చూడకుండా ఆగలనా ఏమిటి? యోగ బాధ. అబ్బ చూడు మురళి బుల్లోడు. సామాన్ కుట్టాట బావా? ఓ సామాన్ ఎక్కడ పెట్టమన్నా? ఇక్కడే. ఇక్కడ మహారాష్ట్ర. ఏమిటి చీర్లే? నేను చూస్తాను బావగారు. చీర్ల గురించి నీకేం తెలుస్తుంది? వాడికి తెలిసేదే చీర్ల గురించి. జిన్ని సోని ఈ చీరలు ఎలా ఉన్నాయో చెప్పండి. ఎలా ఉన్నాయి? చాలా బాగున్నాయి. ఈ చీరలు కట్టుకుంటే మా జిమ్మి సోనీలు ఎలక్ట్రిక్ దీపాలలాగా ఎలిగిపోతారు. రామప్ప నోరు మూసుకో. బావగారు కోపం వచ్చినట్టుంది. ఇంతకీ మీకు ఈ చీరలు నచ్చా? విన్నావా అక్క, మీకేది నచ్చితే అదే మాకు నచ్చుతుంది. అయితే ఈ రెంటిలో ఎవరికి ఏ చీర నచ్చిందో చెప్పండి. అయితే మమ్మల్ని పరీక్షిస్తున్నారన్నమాట. ఇద్దరికి ఒక చీర మీదే కనబడితే? నీలాంటి దొంగ కళ్ళు కాదులే వాళ్ళవి, వాళ్ళకేం కావాలో తెలుసు. తెల్లారు చూస్తారే, మీకేది ఇష్టమో తీసుకోండి. చెప్పు చెల్లి, నీకేది కావాలో ముందు నేనే చెప్పాలా? నువ్వు చెప్పకూడదు. ఏంటి చిన్నదానివిగా, నీకేది ఇష్టమైతే అది తీసుకో. అయితే నాకు ఈ చీర నచ్చిందక్క. మరి నీగా కాయ? నాకు ఈ చీరే నచ్చింది. అయితే నా అంచనా తప్పిందన్నమాట. అంటే అక్క చీర నేను తీసుకున్నానా? నీ చీరే మీ అక్క తీసుకుంది. ఏమిటి, చెల్లి చీర నేను తీసుకున్నానా? ఎవరి చీర వాళ్లే తీసుకున్నారు, నేనే పొరపడ్డాను. ఏమిటి తమాషా బావగారు, తమాషా తమాషాలా ఉండదండో. మరి ఎలా ఉంటుంది రా అక్క? ఈ దెబ్బతో మీ అందరి పని పైసలా? గర్భిదా మమ్మల్ని పైసలు చేయాలంటే మీ తల్ల జేజ్ అమ్మ దిగి రావాలి. ఇక బుల్లేడు ఇదేం దొమ్మరాట కాదు, కళారంజని నృత్య ప్రదర్శనం. అప్ప రామప్ప. ఏం బుల్లి మొదటి గంట కూడా పుట్టేశారు చెల్లారి, ఇంకా తయారు కాదా? ఇదిగో వచ్చేస్తున్నా. వారు కూడా ఇంకా రాలేదు. రావప్ప పద 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 పద. ఏ గబ్బలే మొదటి మాది అర్థం ముందు కూర్చొని ఇంకా సింగారించుకుంటూ ఉండు, అప్పుడు తెలుస్తుంది మొదలాడ ఎవరిదో. మొదటాట మాది, కావలసే బోర్డు దగ్గరికి వెళ్ళి చదువుకో. నీకు చదవడం తెలిస్తే ఇలా మాట్లాడవు. ఎందుకే అరుస్తావు? ప్రోగ్రామ్ మాది 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 మాదంటుంటే అక్కడ జనం ఒకటే అల్లారి. కాంట్రాక్టర్ కంగారు పడిపోతున్నాడు. ఇవాళ రెండు ప్రోగ్రాములు అంట, ముందు వాళ్ళ ప్రోగ్రాం తర్వాత వేరే ప్రోగ్రాం. మిమ్మల్ తొందరగా రమ్మంటున్నాడు. రండి రండి. ఇప్పుడైనా తెలిసిందా?